హాయ్, అందరికీ నా ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. అందులో ఈ మధ్యకాలంలోనే స్కూల్స్ తెరిచారు. బోలెడంత డబ్బు ఖర్చు కూడా అయి ఉంటుంది పిల్లలున్న తల్లిదండ్రులకు, అందులో కూడా చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు. మరి అలాంటప్పుడు నేను ఒక మంచి విషయం చెప్పాలి కదా. మనందరము కూడా ఇప్పుడు మనీ మంత్ర అనే శీర్షిక కింద ఎన్నో మంచి మంచి విశేషాలను తెలుసుకున్నారు కదా. అందుకే ఈరోజు మరొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. ఇక ఎందుకు ఆలస్యం, విషయంలోకి వెళ్దాం పదండి. ఈరోజు పని నిన్న చేయాలి, రేపటి పని ఈరోజు చేయాలి, కనీసం ఏ రోజు పని ఆ రోజు అయినా పూర్తి చేయాలి. వాయిదా మనస్తత్వం మంచిది కాదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వాయిదాలు బద్ధకాలు కొంప ముంచుతాయి, సంపదను మింగేస్తాయి, మనశ్శాంతిని లాగేసుకుంటాయి. అది ఎలా అంటారా? కొందరంతేనండి, బ్యాంకులో డబ్బు ఉంటుంది అయినా ఈఎంఐలు చెల్లించాలంటే బద్ధకం, సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టరు, దీంతో క్రెడిట్ స్కోరు పడిపోతుంది, ఇక నుంచి ఏ రుణము సులభంగా లభించదు. ఎందుకంటే బద్ధకస్తులను బ్యాంకులు ఓ పట్టాన నమ్మవు. దీనికి తోడు ఆలస్య రుసుము పేరుతో అదనపు బాధుడు తప్పదు. ఇక మేనేజ్మెంట్ స్కూళ్ల సిలబస్లో ఫస్ట్ అటాకర్స్ అడ్వాంటేజ్ ఓ ముఖ్యమైన పాఠం. ఏ యుద్ధంలో అయినా ముందుగా దాడికి దిగినవాడే గెలిచే అవకాశాలు ఎక్కువ. ఈ సూత్రం మార్కెట్కు వర్తిస్తుంది. స్విగ్గీ, ఓలా, ఫ్లిప్కార్ట్ ఇవేవి కొత్త ఐడియాలు కాదు. అమెరికా లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ భారతీయ మార్కెట్లో ఆ సాహసం ఎవరూ చేయలేకపోయారు. ఓ ముగ్గురు యువకులు ధైర్యం చేసి బరిలోకి దిగారు, వ్యాపారం చేసుకున్నారు. ఇంతకంటే తోపులు చాలామందే ఉండొచ్చు, కానీ బద్ధకాన్ని గెలిచి బరిలో నిలిచిన వాడే వారిదే గెలుపు. పొదుపు మదుపు విషయాల్లో ఆలస్యం జరిగే కొద్దీ మనలో అభద్రత పెరుగుతుంది, మన మీద మనకు ఒత్తిడి అధికం అవుతుంది. దీంతో ఒకేసారి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా మెదడు గందరగోళానికి గురవుతుంది, అన్ని వైపులా నుంచి ఆలోచించలేదు, సరైన తీర్పు ఇవ్వలేదు. దీనివల్ల నష్టాలకు ఆస్కారం ఎక్కువ. కాబట్టి వాయిదా మనస్తత్వాన్ని వదిలించుకోవాల్సిందే. తొలి జీతంతో ఫ్రెండ్స్కు పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మాత్రం ప్రారంభించాలి. పెండ్లి తర్వాత చూద్దాంలే, పిల్లలు పుట్టాక మొదలు పెట్టొచ్చులే అనుకుంటే రిటైర్మెంట్ నాటికి ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోలేం. బద్ధకస్తులు ఎప్పుడూ కుబేరులు కాలేరు. మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తదితర వ్యవహారాల్లో ఎంత వేగంగా సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటే అంత మేలు. టర్మ్ పాలసీ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్సు కావచ్చు, బీమాతో ధీమా లభిస్తుంది. కానీ సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. కొన్ని పాలసీలకు గ్రేస్ పీరియడ్ కూడా ఉండదు, దీంతో బీమా రక్షణ కోల్పోతాం. మళ్ళీ కొత్త పాలసీ తీసుకోవాలి. పాత పాలసీతో పోలిస్తే చాలా ఖరీదైన వ్యవహారమే. వైద్య పరీక్షలు తప్పకపోవచ్చు, నో క్లెయిమ్ బోనసు లభించదు. ఆ సమయంలో అనారోగ్యం పాలైతే ఆసుపత్రులకు లక్షలకు లక్షలు సమర్పించుకోవాలి. వాహన బీమా, గృహ బీమా విషయంలోనూ వాయిదా స్వభావం పనికిరాదు. అసలు ఎందుకండి ఏ విషయంలో కూడా వాయిదా స్వభావం పనికిరాదు? అందుకే వాయిదా క్యా ఫాయిదా. ఓకే ఫ్రెండ్స్,
మరి మీరెప్పుడు కూడా వాయిదాలు వేయరు కదూ. కనీసం నా మాట ఇప్పుడైనా విని మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నట్లయితే మానుకొని ఎప్పటికప్పుడు చేయవలసిన పనులు, ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఆలస్యం అసలే వద్దు. ఓకే ఫ్రెండ్స్, మనీ మంత్రాలో విశేషాలు చెప్పి చాలా రోజులైంది కదా, అందుకే ఓ మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.